విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మన వీడియోలో ఇంటర్ బోర్డు పేపర్ కలెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా, ఈ టాపిక్ గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి ఐపీ బోర్డ్ ఐపీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి, టైం చాలా తక్కువ ఉంది, మీకు ప్రిపరేషన్ కూడా బాగా కావాలి. చాలామంది జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ రాస్తున్నారు, మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయాలి. అదేవిధంగా ఏప్రిల్లో మరలా ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత సెకండ్ అటెంప్ట్ జేఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ ఎగ్జామ్ కూడా రాస్తారు. ఈ ప్రాసెస్లో మరి ఇంటర్ బోర్డ్ పేపర్ కరెక్షను మరి వాటి యొక్క విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఇంటర్ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి అవి పాస్ అయితేనే మినిమం పర్సంటేజ్ వస్తేనే ఈ జేఈ మెయిన్స్ ఈ ర్యాంక్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్ట్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. 3 అవర్స్ టైం అన్నాం. సో ప్రతి విద్యార్థి కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో 3 గంటలు కష్టపడి రాస్తారు. బాగా ప్రశ్న పేపర్లన్నింటి కూడా రాయడం జరుగుతుంది. అదేవిధంగా వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా పెట్టుకుంటారు. అయితే ఈ రాసేటప్పుడు చాలా లోపాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు మార్కులు కూడా కోల్పోతుంటారు. మరి ఆ విధంగా కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది మనం ఇప్పుడు చూస్తాం. మరి ఒక ప్రశ్న సంబంధించినటువంటి సమాధానం ఇద్దరు వ్యక్తులు రాసినప్పుడు ఒకరికి ఎక్కువ మార్కులు మరొకరికి తక్కువ మార్కులు రావడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రజెంటేషన్లో తేడాలు వస్తుంటాయి, అందువల్ల మార్కులు కూడా తేడాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ టీచర్ మైండ్ వైల్ కరెక్టింగ్ పేపర్స్. ఈ మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ పేపర్స్ అన్నీ కూడా మరి సెంటర్కి పంపించబడతాయి. ఆ సెంటర్లో స్పాట్స్ సెంటర్లో మరి టీచర్లు అంటే లెక్చరర్స్ పేపర్ కరెక్షన్ అనేటువంటిది చేస్తారు. అయితే వీరికి రోజుకి ఇన్ని పేపర్లు చేయాలనేటువంటి నిబంధన ఖచ్చితంగా ఉంటుంది. అవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా వచ్చి పడుతూ ఉంటాయి. మరి ఈ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఈ వాళ్ళకి కొంత టైం అనేటువంటి ఉంటుంది, ఉదయం పూట ఇన్ని పేపర్లని మధ్యాహ్నం పూట ఇన్ని పేపర్లని, మరి ఈ విధంగా ఆ టైం లోపల వాళ్ళు ఆ పేపర్ కరెక్షన్ చేసి మరి అధికారులకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా ఈ విధానంలో టీచర్లు చాలా లెక్చరర్స్ చాలా జాగ్రత్త కరెక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి టైం లోపల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. మరి వారికి పేపర్కి ఇంతన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పేపరు వాళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి లేదా సంపాదించుకోవాల్సినటువంటి అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ గెయిన్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తారట. అయితే ఏది ఏమైనా కూడా లెక్చరర్ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థికి అన్యాయం జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మరి 3 గంటలు రాసినటువంటి ఆ పేపర్ని వీళ్ళకి ఇచ్చినటువంటి చాలా తక్కువ సమయంలో మీరు ప్రజెంటేషన్ చేసినటువంటి దాన్నంతా కూడా చూసుకొని మార్కులు తగిన విధంగా న్యాయం జరిగేట్టుగా వేయడం జరుగుతుంది. సో ఇలా పేపర్ కరెక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి అటు మీకు ఇబ్బంది లేకుండా కొంతమంది ఫెయిల్ అయ్యే విధంగా కూడా రాస్తూ ఉంటారు, దాన్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తూ ప్రతి విద్యార్థి కూడా పాస్ అయ్యేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఆన్సర్లోని ప్రతి లైన్ని చదువుతారు. మరి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఆన్సర్లోని ప్రతి లైన్ని చదువుతారు. ప్రతి లైన్ చదివి వాళ్ళు పేపర్ కరెక్షన్ చేయాలంటే చాలా కష్టం.
ఒక విద్యార్థి తను రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ని చూడగానే ఆ విద్యార్థి ఏ విధంగా రాస్తుంటాడో కూడా ఆ లెక్చరర్ను ఊహించగలడు, అంచనా వేయగలడు. సో దాన్ని బట్టి మార్కులు వేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ విధానంలో మరి ప్రతి క్వశ్చన్ని కూడా దాదాపుగా వాళ్ళు చూసి దాని తగిన విధంగా మార్కులు వేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ లెక్చరర్స్ అంటే పేపర్ కరెక్షన్ చేసేవారు కొన్ని పాయింట్లని ఆధారంగా చేసుకొని వాళ్ళు పేపర్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్, విద్యార్థి రాసినటువంటి జవాబులు వాటి యొక్క హ్యాండ్ రైటింగ్ అందంగా ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా ఎవరు కూడా మార్కులు తగ్గించరు. వాటి ఖచ్చితంగా మార్కులు వాటికి ఉన్నటువంటి మార్కులు వేయాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. తర్వాత ఆన్సరు, సో క్వశ్చన్కు సంబంధించినటువంటి తగు విధంగా సమాధానం ఖచ్చితంగా రాయాలి. ఎక్కువ అంటే దాని తగువైంది దాన్ని తగ్గించి ఆన్సర్ కానీ రాస్తే దాని తగ్గట్టుగా మార్కులు కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఆన్సరు ప్రశ్నకు తగ్గ సూటబుల్గా మనం ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ క్లీన్ అండ్ నీట్లీ, పేపరు ఆన్సర్ రాసేటప్పుడు పొరపాటున తప్పు రాసినప్పుడు దాన్ని అనేక సార్లు మనం కొట్టివేయడం జరపకూడదు. సో ఒకవేళ మిస్టేక్ అయితే దాన్ని ఒక స్ట్రైక్తో ఒక గీతతో పెట్టేసి దాని పక్కన రాయాల్సిందని మనం రాయాలి. సో ఈ విధంగా పేపరు ఆన్సర్ షీట్ చూసినప్పుడు ఆ పేపర్ కరెక్షన్ చేసేవారికి కొంచెం నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. తర్వాత రైటింగ్ బాగుండాలి. వీటితో పాటు ముఖ్యంగా ఆన్సరు రిలయబుల్గా సూటబుల్గా ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి ఎన్ని మార్కులు అన్ని మార్కులు పూర్తిగా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, హ్యాండ్ రైటింగ్ ఏ విద్యార్థి అయితే ఎగ్జామ్ రాస్తాడో కనీసం కొంతమంది రాసేటప్పుడు వారు రాసిన రైటింగ్ వారికే అర్థం కాకుండా కూడా ఉంటుంది. నీకే అర్థం కానప్పుడు పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళకు ఏ విధంగా పేపర్ కరెక్షన్ చేయాలి అది ఒకసారి గమనించండి. కాబట్టి ఖచ్చితంగా మీరు హ్యాండ్ రైటింగ్ను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, నీట్గా రాయాలి. కనీసం ఆ పేపర్ కరెక్షన్ చేసేవారికి అర్థమయ్యే విధంగా కూడా ఉండాలి. నెక్స్ట్ ఆన్సర్ పూర్తిగా రాయాలి. కొట్టివేతలు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాటలు మనం డిస్కషన్ చేసుకోవాలి. మార్క్స్ అలాట్మెంట్, ఫెయిల్ ఆర్ పాస్, ఇఫ్ ద స్టూడెంట్ గెట్స్ 5 to 10 మార్క్స్ లెస్ వాట్ దే డూ. ఫస్ట్ మార్క్స్ అలాట్మెంట్ చూద్దాం. ఈ మార్క్స్ అలాట్మెంట్ అనేటువంటిది ఎలా చేస్తారు? ఈ మార్క్స్ అలాట్మెంట్లో ముఖ్యంగా మనం రాసే విధానాన్ని బట్టి మార్క్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. వారికి ఇచ్చినటువంటి తక్కువ టైంలో ఆ విద్యార్థి రాసిన ఆన్సర్ స్క్రిప్ట్ని చదివి మరి ఆ మార్క్స్ అలాట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, మీరు ఖచ్చితంగా ఆ పేపర్ కరెక్షన్ అప్పుడు చేసేవారికి మనం రాసినటువంటి రైటింగ్ పూర్తిగా అర్థమయ్యేటట్టుగా రాయాలి. మరి అలాంటప్పుడు మాత్రమే మనకి పూర్తిగా మార్కులు రావడం జరుగుతుంది. ఫెయిల్ ఆర్ పాస్, మరి ఎక్కువగా సాధారణంగా మనం ఎక్కువ అటెంప్ట్ చేసేదానికి క్వశ్చన్లు అటెంప్ట్ చేసేదానికి మనం ప్రయత్నం చేయాలి. రాదని వాటిని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే, విడిపించినట్లయితే వాటికి రావాల్సిన మార్కులు కూడా కనీస మార్కులు కూడా మనకి రావు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైతే క్వశ్చన్లన్నీ రాస్తారో, క్వశ్చన్లన్నింటికి సమాధానం రాస్తారో ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ద స్టూడెంట్ గెట్స్ 5 to 10 మార్క్స్ లెస్ వాట్ దే డూ. ఇప్పుడు ఒక విద్యార్థికి పాస్ అయ్యేదానికి ఒక 5 నుంచి 10 మార్కులు తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే ఆ
పేపర్ కలెక్షన్ చేసే వ్యక్తి వాటిని ఏదో రూపంలో ఆ విద్యార్థికి న్యాయం జరిగేట్టుగా ప్రయత్నం చేస్తారు. మరి ఆ విద్యార్థి అసలు రాయకపోతే ఆ 5 to 10 marks అలాట్మెంట్ చేసేది కూడా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆ విద్యార్థి ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విషయం రాసేదానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. 1, హ్యాండ్ రైటింగ్. 2, నీట్ అండ్ క్లీన్ పేపర్, ఫుల్లీ ఫిల్డ్ పేపర్, ఆల్ క్వశ్చన్స్ అటెంప్టెడ్. హ్యాండ్ రైటింగ్ మనం ఇందాక చెప్పుకున్నాం, ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ విజిబుల్గా ఉండాలి, కనిపించే విధంగా ఉండాలి, మరియు కొంచెం వీలైనంత వరకు అందంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. నీట్ అండ్ క్లీన్ పేపర్, కొట్టివేతలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ కొట్టివేతలు ఉన్నట్లయితే కొంచెం అగ్లీగా ఉంటుంది ఆ పేపరు, చూసేదానికి కొంచెం బోరు కొడుతుంది, తర్వాత మార్కులు తగ్గేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, ఫుల్లీ ఫిల్డ్ పేపర్, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ప్రయత్నం చేసినట్లయితే ఆన్సర్ చేసేదానికి ఆ విద్యార్థికి ఎంతో కొంత మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కింద కూడా అదే, ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్, కానీ ప్రతి క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఈ సమాధానం రాసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవి ఎన్నో చూద్దాం. సీక్రెట్ పాయింట్స్ టు గెట్ గుడ్ స్కోర్, మంచి స్కోర్ పొందేదానికి కొన్నిటి మనం అవలంబించాల్సి వస్తుంది. వాటిని ఏదో చూద్దాం. ఫస్ట్, రైట్ ఫస్ట్ వెల్ ఆల్ క్వశ్చన్స్. మనకి తెలిసినటి కొన్నే వచ్చినా మరికొన్ని రాకపోయినా ఆ రాని వాటిని కూడా మనం ప్రయత్నం చేయాలి. ఏదో ఒక విషయం దానికి రిలేటెడ్ ఇవి రాయాలి. నెక్స్ట్, ట్రై టు రైట్ సమ్ రిలేటెడ్ వర్డ్స్. సో పూర్తిగా రాయలేకపోయినా ఆ ప్రశ్నకు సంబంధించిన కొన్ని పదాలైనా మనం రాయగలిగేటట్టుగా ఉండాలి. తర్వాత, లెస్ స్ట్రైక్ అండ్ గుడ్ ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఆ రాసే విధానాన్ని బట్టి మార్కులు కేటాయించడం జరుగుతుంది. మరి ఫుల్ మార్క్స్ రావాలంటే ప్రజెంటేషన్ కూడా అంత బాగుండాలి. సో ఫార్ములా అంటే ఫార్ములాలు, ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి కనిపించే విధంగా ఉండాలి. ఎత్తుక్కోకుండా ఆ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి బాగా నీట్గా కనిపించే విధంగా ఉండాలి. స్పేస్ బిట్వీన్ లెస్ స్ట్రైక్స్ అండ్ గుడ్ ప్రజెంటేషన్, ప్రజెంటేషన్ బాగుండాలి. స్పేస్ బిట్వీన్ వర్డ్స్, ఇంగ్లీషు ఈ రాసేటప్పుడు వర్డ్స్కి ఓటికి ఓటికి మధ్యలో స్పేస్ అనేటువంటిది మరి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినట్లయితేనే వాళ్ళకి మనం రాసినటువంటి ప్రజెంటేషన్ అర్థమవుతుంది. తర్వాత, డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో. నీకు ఒకవేళ కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు సమాధానాలు దొరకపోయినప్పటికీ వాటికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయం రాసినట్లయితే మార్కులు వాటికి కనీసం మార్కులన్నీ కూడా కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్, మనం రాసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పాయింట్స్. ఫస్ట్ మనకి వచ్చినటువంటి ఆన్సర్లు బాగా తెలిసినటువంటి క్వశ్చన్కి మనం అటెంప్ట్ చేయాలి. అది ఎట్లాగని ఏ ఆటలో ఉన్నా, జిగ్జాగ్ ఆటలో ఉన్నా పర్వాలేదు. మనం ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ వేస్తాం కాబట్టి, సో క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసేయాలి. మనకు వచ్చినటువంటి ఆన్సర్లు ముందు రాయాలి. తర్వాత నెక్స్ట్ సెకండ్ కేటగిరీ, అంటే కొంతవరకు తెలిసినటువంటి ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి. లాస్ట్లో తెలియని వాటిని అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ తెలియని వాటిని అటెంప్ట్ చేసినట్లయితే టైం ఎక్కువగా వాటి గురించి ఆలోచించి టైం ఎక్కువగా వేస్టేజ్ అవుతుంది. కనుక బాగా వచ్చినటువంటి ఆన్సర్ రాయడం వల్ల పేపర్ కరెక్ట్ చేసే వ్యక్తికి కూడా ఇతను స్టార్టింగ్ కొన్ని మార్కులు అలర్ట్ చేయడం వల్ల ఆ విద్యార్థి మీద మంచి అభిప్రాయం వచ్చి చివరికి తక్కువ రాసినా కూడా ఏదో ఒక మార్కు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు తెలిసినటువంటి రాయని, తర్వాత కొంచెం తెలిసినటువంటివి, తర్వాత తెలియనటువంటివి, ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఖచ్చితంగా రాయండి. మనకి ఒక డౌట్ ఉంటుంది, 2 marks ఒకే ఆర్డర్లో ఒకటి నుంచి పెద్దాక రాయాలి కదా, మరి అవి జిగ్జాగ్ రాసేట్లా అంటే అది ఏం లేదు, మనం ఏ విధంగా అయినా రాయొచ్చు. వాటిలో కూడా ముందు తెలిసినటువంటివి రాయండి, తెలియనటువంటివి తర్వాత అటెంప్ట్ చేయండి.
ఈ విధంగా చేసినట్లయితే ఫెయిల్ అయ్యే వ్యక్తి ఖచ్చితంగా పాస్ అవుతారు, మార్క్స్ మా బాగా వచ్చే వ్యక్తికి ఇంకా బాగా మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్. మనం ప్రశ్న రాసినప్పుడు ఒక క్వశ్చన్ బాగా వెల్ నోన్ క్వశ్చన్ వచ్చింది నీకు ఈజీగా ఉన్నట్టు ఒకటో రెండో, మరి దాన్ని బట్టుకుని మనం ఊగులాడుతూ ఉంటే ఉన్న 3 గంటల్లో ఎక్కువ టైం దానికి కేటాయించినట్లయితే మిగతా క్వశ్చన్ రాసేటప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది, టైం చాలక నీకు తెలిసిన క్వశ్చన్లు వచ్చినా కూడా నాకు టైం చాలలేదని బోర్ నేర్చుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్కి టైం కేటాయించడం చేసుకోవాలి. 10 మార్క్స్ ఉంటాయి, ఉదాహరణకు మనకు వేరే వేరే సబ్జెక్టులు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ తెలుగు ఇంగ్లీషు సాంస్క్రిట్ లాగా. సో 10 మార్కుల క్వశ్చన్ ఒకవేళ ఉన్నట్లయితే దానికి 10 నుంచి 12 నిమిషాలు కేటాయించుకోండి. 7 లేక 8 మార్కుల క్వశ్చన్ కానీ ఉన్నట్లయితే దానికి 8 నుంచి 10 నిమిషాలు కేటాయించుకోండి. 4 మార్క్స్ ఉన్నట్లయితే వాటికి 6 నుంచి 7 నిమిషాలు వీలైనంత వరకు ఈ కేటాయించినటువంటి నిమిషాల్లోనే అయిపోవాలి. సో అప్పుడు మాత్రం నీకు టైము కొంత నీకు హెల్ప్ అవుతుంది. లాస్ట్ మళ్ళా మనం ఇచ్చి పేపర్ ఇచ్చేటప్పుడు అన్నీ ఒకసారి నెంబర్లు ఒకసారి చెక్ చేసుకోరు, ఆ నెంబర్లన్నీ సరిగ్గా వేసినావో లేదో అనేది. సో ఇంపార్టెంట్ పదాలకి అండర్లైన్ చేసుకోవడం, బొమ్మలు ఏమైనా ఉంటే అవి బాగా కనిపించేట్లుగా వాటిలో భాగాలన్నీ కూడా బాగా కనిపించేట్లుగా మనం పేపర్ కరెక్షన్ వ్యక్తికి మనం బాగా స్పష్టంగా వేయాలి. తప్పులు లేకుండా తప్పులు పోయే విధంగా ఏమైనా భాగాలు ఉంటే వాటిని గుర్తుపెట్టబోకండి. ఈ విధంగా ఇటువంటి విధానాలను అవలంబించడం ద్వారా మనం ఖచ్చితంగా ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం చదవడం ఎంత ముఖ్యమో ప్రజెంటేషన్ పేపర్ మీద ప్రజెంటేషన్ అంత ముఖ్యం. నువ్వు 2-3 పేపర్లు 4 పేపర్తో మొత్తం రాసేసి నువ్వు పేపర్ వైండప్ చేసి సబ్మిట్ చేస్తే మరి పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి కూడా నీ మీద పెద్ద అభిప్రాయం, అంటే ఇతను పెద్ద చదివే వ్యక్తి కాదు అనేటువంటి అభిప్రాయం కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాడు ఇచ్చినటువంటి బుక్లెట్లో ఉన్నటువంటి ప్రతి పేజీ కూడా ఎక్కువగా చివరి పేజీ వరకు కూడా రాసేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రం ఒకవేళ నువ్వు తక్కువ అటెంప్ట్ చేసినా కూడా ఇతను ప్రయత్నం చేశాడనే ఉద్దేశంతో నీకు మార్కులు అలాట్మెంట్ కేటాయించేదానికి జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మరి రాబోయే 2024 ఐపీ ఎగ్జామ్స్ని విజయవంతంగా పూర్తి చేయండి. మరి దాని తర్వాత వచ్చేటువంటి జేఈఈ మెయిన్స్ కానీ మరి మెడికల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నిటి కూడా నీట్ కానీ అన్నీ కూడా ఐఐటి ఎగ్జామ్స్ అన్నిటిని కూడా విజయవంతంగా రాసి మీ యొక్క లక్ష్యాన్ని చేరుతాను ఆశిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.